హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేని వర్షం వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు, దూసుకొస్తున్నటువంటి మరొక తుఫాను, బలపడుతున్న నైరుతి ఋతుపవనాలు, వివరాల్లోకి వెళ్దాం. ఇంకా ఎన్ని రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయి, అదే విధంగా తుఫాను ఋతుపవనాల ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉన్నదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణానది, ధవళేశ్వరం, గోదావరి ప్రాజెక్ట్ లో నీటి పరవళ్లు తొక్కుతున్నాయి. ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాలతో అతలా కుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాలకు మరొక తుఫాను రాబోతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో తెలంగాణలో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మెదక్, భద్రాద్రి, కొమరంభీం, కొత్తగూడెం, రంగారెడ్డి, నిర్మల్, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నింటిలోనూ ఎడతెరిపి లేకుండా రానున్న 3 రోజుల పాటు ఈ తుఫాను కారణంగా వర్షాలు కురు ఉన్నాయి. దీనితో పాటుగా నైరుతి ఋతుపవనాలు కూడా బలపడడంతో తెలంగాణలో భారీ ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇప్పటికే రికార్డు స్థాయిలో 16.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడంతో కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలని. ఇక యానాం ఉత్తర కోస్తా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కూడా భారీగా వర్షాలు పెరగనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఈ రోజు సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ముసురుడుగా పట్టుకుని గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి నుంచి ఉత్తర కోస్తా వరకు ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి గత 2 రోజులుగా. రానున్న 3 రోజుల్లో ఇది మరింతగా ఎక్కువవుతుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, అలాగే రాయలసీమ జిల్లాల మీద ప్రభావం తక్కువగా ఉండడంతో వర్షాలు తక్కువగా పడతాయి. అయితే ఈసారి మాత్రం దాదాపుగా మనకి 8 సెంటీమీటర్ల వర్షపాతం ఈ జిల్లాలో నమోదవుతుంది. రానున్న 24 గంటల్లో రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. ఇది వాతావరణానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే, మరొక 3 రోజుల పాటు ఇదే విధంగా ఎడతెరిపి లేని ముసురులు పట్టుకుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.